పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన అధినేత. ఆయన ఏది మాట్లాడినా అందులో నిజం ఉంటుంది, ఏం చేసినా అందులో లాజిక్ కనపడుతుంది అంటారు చాలామంది. అయితే ఇప్పుడు పవన్ మాటల్లో నిజం ఉంది, ఇంతకీ ఆ సమాజం ఏం చేస్తుంది అని ప్రశ్నిస్తున్నారు. విపత్తులు వచ్చినప్పుడు మన సినిమా సెలబ్రిటీలు ఎందుకు పెద్దగా స్పందించరు? బాధితుల్ని ఆదుకోవటానికి కాస్త పెద్ద మనసు చేసుకుని విరాళాలు ఎందుకు ఇవ్వరు? ఇతర భాషల సినిమాల పెద్దలతో పోలిస్తే తెలుగు ఇండస్ట్రీ ఎందుకు నిర్లిప్తంగా ఉండిపోతుంది? ఈ ప్రశ్న ఎప్పుడూ వచ్చేదే. నిజమే, విరాళం మనుషుల తత్వాన్ని బట్టి ఉంటుంది. కొందరు లేమిలోనూ దానగుణం చూపిస్తారు, ఇంకొందరు ఎంత కలిమి ఉన్నా ఎడమ చేత్తో కాకిని కూడా కొట్టరు. మరికొందరు విపత్తుల్లోనూ స్పీడ్ బోట్లు కొట్టామంటూ వెలికి జోకులు వేస్తారు, రకరకాలు. అవన్నీ నిజంగానే సినిమా వల్లే స్పందించాలా? మిగతా ధనిక సమాజం ఎందుకు ముందుకు రాదు? తోటి మానవులకు చేయూతగా నిలవాలనే సామాజిక బాధ్యత వాళ్ళకు లేదా? ఇది నిజంగా డిబేట్బుల్ ప్రశ్నే. ఇక పవన్ కళ్యాణ్ ఈ విషయంపై తన సోషల్ మీడియా విభాగానికి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని చెప్పుకొచ్చారు. కొన్ని అంశాల్లో తనతో చాలామంది విభేదించినా సరే ఇంకొన్ని అంశాలు మాత్రం ఆలోచనాత్మకంగానే ఉన్నాయి. అంకెలు అంచనాలు పక్కన పెడితే తన వాదనలో ఒక సత్యం ఉంది. కేవలం సినిమా వాళ్లేనా, మిగతా ధనిక సమాజానికి బాధ్యత లేదా? అసలు సినిమా ఇండస్ట్రీలో అంత సంపద ఉందా? ఉదారంగా విరాళాలిచ్చేంత సంపద ఉందా అన్నదానిపై ఎన్నో రకాలుగా ఆయన స్పష్టతనిచ్చారు. ఇక చిత్ర పరిశ్రమలో చాలా సున్నితమైన పరిశ్రమ, సులువుగా టార్గెట్ చేసేస్తారు. ఎన్నికల సమయంలో వందల కోట్లు మంచినీళ్ళలా ఖర్చు చేస్తున్నారు. గెలిచినా ఓడినా భారీగా ఖర్చు పెడుతున్న వాళ్ళు అధికారం ఉన్నా లేకున్నా ఇలాంటి పరిస్థితుల్లో ఆ డబ్బులు బయటకు తీయాలి. వారి వారి నియోజకవర్గాల్లో ఎలక్షన్ల పెట్టుబడి అనుకుని 50 కోట్లైనా ఖర్చు పెట్టి బాధితులకు అందగా ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం అంటూ పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. నిజమే, ఎక్కడెక్కడో రాజకీయాలు చేసిన చాలామంది నాయకులు ఉండేది హైదరాబాద్లోనే. పెద్ద పెద్ద వ్యాపార సంస్థల యజమానులకు నివాస అడ్డ హైదరాబాదే. అవినీతి అక్రమాల సొమ్ముతో భారీగా ఆస్తులు పోగేసుకున్న ఉన్నతాధికారులు, దళారులు, నాయకులు, వేల కోట్లు ఎగవేసిన ధనిక స్వాములు కనీసం కేసీఆర్ మెహర్బానీ కోసం కొందరు విరాళాలు ప్రకటనలు చేస్తున్నారు. కానీ ఎందరూ వేళ్ల మీద లెక్క పెట్టగలిగినంత. హైదరాబాద్ వరద నష్టం భారీ విపత్తు, ఎందరూ ఏం ప్రకటించారు? అధికారికంగా ప్రకటిస్తే, ప్రభుత్వానికిస్తే అందరి నజర్ తనపై పడుతుందనే భావన ఉండొచ్చు. కనీసం రోజుకు వరద నీటిల్లోనే ఉన్న కాలనీలోకి వెళ్ళి 4 బిస్కెట్ ప్యాకెట్లు, 4 ఆహార పొట్లాలు, 4 మంచినీళ్ళ సీసాలైనా అందించిన వాళ్ళు ఉన్నారా? మేఘా, హెటీరో, రామోజీ ఇంతేనా? హైదరాబాద్ విపత్తుపై స్పందించింది వీళ్ళేనా? వీళ్ళు మాత్రమేనా? ఇంతటి భాగ్యనగరానికి కష్టమొస్తే ఆదుకునే చేతులు ఈ 3-4గేనా? పరామర్శ రాజకీయాలు చేసే నాయకులు తమ జేబు నుంచి 4 రూపాయలు తీశారా అసలు? సో మొత్తం మీద పవన్ కళ్యాణ్ మాటల్లో నిజాలివే. ఇంతకీ ఆ సమాజం ఏం చేస్తుంది అంటూ ప్రశ్నిస్తున్నారు. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేసి, వీడియో నచ్చితే లైక్ చేసి అందరి గురించి ఎలా షేర్ చేయండి.